తెలుగు దర్శకులకి స్వాగతం, సుస్వాగతం. ఫస్ట్ అన్నిటికంటే ముందు ధన్యవాదాలు తెలుపుకుంటాను, ఎందుకంటే వీడియోని ఎంతో శ్రద్ధగా చూస్తున్నారు, మీ అభిప్రాయాలు తెలుపుతున్నారు, అందుకు చాలా చాలా ధన్యవాదాలు. అయితే హెల్త్ సిరీస్, హెల్త్ గురించి ఇంపార్టెన్స్, హెల్త్ తాలూకు ఇంపార్టెన్స్ గురించి కొంచెం తెలుసుకున్నాము. అయితే బ్యాక్ టు పెవిలియన్, మళ్ళీ ఫైనాన్స్ గురించి, ముఖ్యంగా ఈరోజు ఇండెక్స్ ఫండ్స్ గురించి చాలామంది చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. అందుకని ఏంటంటే ఇండెక్స్ ఫండ్ గురించి, ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ ఎలా చేయాలి అనే విషయం గురించి నాలుగు ముక్కలు నేను చెప్తానండి, దయచేసి చూడండి. ముఖ్యంగా అడిగే వాళ్ళలో ఏంటంటే చాలామంది మీరు ఈ ఇండెక్స్ ఫండ్ గురించి, తర్వాత మ్యూచువల్ ఫండ్స్ గురించి నేను చెప్పిన సమాచారం వీడియోలు అన్నీ చూడలేదేమో, ఏదో అక్కడక్కడ స్ట్రేగా ఏదో ఒక వీడియో చూసి దాని నుంచి క్వశ్చన్లు వేస్తున్నారేమో అనిపిస్తున్నది. దయచేసి నా మనవి ఏమిటంటే, మ్యూచువల్ ఫండ్స్ గురించి నేను స్టార్ట్ చేశాను కదండి, మ్యూచువల్ ఫండ్ దగ్గర నుంచి ఇండెక్స్ ఫండ్స్ వరకు ఏమైతే చెప్పానో చెప్తూ వచ్చానో, రైట్ ఇన్వెస్ట్మెంట్ అవన్నీ ఒకసారి ఒక రౌండ్ వీలైతే టైం తీసుకుని వినండి, మీకు చాలా విషయాలు తెలుస్తాయి. తర్వాత ప్రశ్నలు వేయండి, పర్వాలేదు. రెండవది ఏంటంటే ఇండెక్స్ ఫండ్ గురించి రెండు మూడు విషయాలు. ముఖ్యంగా కొంతమంది ఏంటంటే, నేను చాలా చోట్ల చూశానండి ఇండెక్స్ ఫండ్స్ గురించి, ఎవరో ఒకరిద్దరు మాత్రం ఇవి వేస్ట్ అనవసరం అన్నారండి, మీరు దీని గురించి చెప్పండి అని. ఎందుకు ఎన్నిసార్లు చెప్తానండి దాని గురించి? ఇప్పుడు ఇండెక్స్ ఫండ్స్ గురించి, ఇండెక్స్ ఫండ్స్ ఏంటి, అసలు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ గురించే రిస్క్ అనేది చెప్తారు కదా, ఇండెక్స్ ఫండ్స్ గురించి ప్రత్యేకించి చెప్పేది ఏముందండి? సో రిస్క్ అనేది ప్రతి చోట ఉంటుంది కదా, ఈక్విటీలో అంటే ఇండెక్స్ ఫండ్స్లో కూడా ఉన్నట్లే కదా. అయితే అసలు రిస్క్ గురించి అసలు ఏమాత్రం ఆలోచించకూడదు అనుకున్నప్పుడు, అసలు ఈ టైప్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్లకుండా ఏం చేయాలి మనం? డెట్ ఫండ్స్లో పెట్టాలి, 8-9% క్యూములేటివ్ వస్తుంది, అంటే కాంపౌండింగ్. ఇండెక్స్ ఫండ్స్లో పెడితే 15-20 మధ్యన వస్తుంది, 15 మనం చూసేది. కొంచెం రిస్క్ ఉంటుంది, రిటర్న్ ఉంటుంది. దీనికన్నా ఎక్కువ రిటర్న్ వచ్చే ఉన్నాయి కదండి, ఫర్ ఎగ్జాంపుల్ షేర్లలో ఇంతకన్నా ఎక్కువ రిటర్న్ వచ్చేవి చాలా ఉన్నాయి. మరి అవి ఎందుకు చేయటం లేదంటే అందులో రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉంది. ఇండెక్స్ ఫండ్స్లో రిస్క్ ఉందా అంటే నన్ను అడిగితే అతి తక్కువ, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకని వాళ్ళు ఏంటంటే మోడరేట్ టు హై అని రిస్క్ పెడతారు ఇందులో. ఇండెక్స్ ఫండ్స్లోను షేర్లోను కూడా మోడరేట్ టు హై అంటారు, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్లో మోడరేట్ టు హై. అబో హై రిస్క్ ఉంటుందట. హై రిస్క్ అంటే యాక్చువల్గా ఏంటంటే అది చట్టం ప్రకారం అలా పెట్టి తీరాలి, ఎందుకంటే మార్కెట్ పడిపోవచ్చు కదా. అంటే పడిపోయి జీరో అయిపోయే ఛాన్సెస్ ఎప్పుడు ఉండవు, అందులో 50 షేర్లో అసలు ఉండదు, కానీ అలా రాయమంటారు తప్పనిసరిగా. అందువల్ల ఏంటంటే ఏమాత్రం రిస్క్ గురించి, రిస్క్ అనే పదాన్ని వంట పట్టించుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే దాని జోలికి వెళ్ళొద్దని, అదర్వైజ్ రిస్క్ లేదండి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, పర్సనల్ ఒపీనియను షేర్లు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లో అతి తక్కువ రిస్క్ ఉండేది ఇండెక్స్ ఫండ్స్లోనే. ఆమాత్రం రిస్క్ కూడా అక్కర్లేదు అనుకుంటే డెట్ ఫండ్స్ బాగానే ఉంటాయి, అందులో రెగ్యులర్గా ఇంట్రెస్ట్ వస్తుంది, గ్రోత్ తక్కువ ఉంటుంది కదా. కాకపోతే గ్రోత్ కావాలి కదా మనకి, మన కోటీశ్వరుడికిగా తొందరగా కావాలంటే కొంచెం కొద్దిగా ఫాస్ట్ మూవింగ్ వెహికల్ని తీసుకోవాలి కదా. మీకు ఏమైనా సంశయం ఉంటే, డౌట్ ఉంటే, థోడా కన్ఫ్యూజన్ ఉంటే ఇండెక్స్ ఫండ్స్లో పెట్టకండి. లేదు పర్వాలేదండి, అదేం లేదండి అనుకుంటే పెట్టండి, మీ ఇష్టం. నేనైతే క్లీన్ చిట్ ఇస్తున్నాను, పెట్టవచ్చు పర్వాలేదని, మీ ఇష్టం. ఈ ఫైనల్గా మీరు డెసిషన్ తీసుకొని చూడండి, ఇన్వెస్ట్ చేయొచ్చా ఇండెక్స్ ఫండ్లో, పెట్టాలా పెట్టక్కర్లేదు అనేది. నా తరపు నుంచి అయితే ఓకే, నేనైతే కొంచెం ఈ ఇండెక్స్ ఫండ్స్లో కూడా కొంచెం తక్కువ రిస్క్ ఉంటే మంచిదండి. ఇంకా కొంచెం తక్కువ అంటే డైరెక్ట్గా నిఫ్టీ 50లో పెట్టండి. నేను నిఫ్టీ, నెక్స్ట్ 50, జూనియర్ నిఫ్టీ గురించి చెప్తున్నాను. ఎందులో ఏంటంటే కొంచెం రిస్క్ కనబడుతుంది, రిస్క్ కాదండి వాలటైలిటీ అది, కాకపోతే రిటర్న్ ఎక్కువ వస్తుంది, తొందరగా మనం కోటీశ్వరులు అవుతాం. అట్లా కాదనుకుంటే నిఫ్టీ 50లో పెట్టండి, లేదా ఇందులో 50 అందులో 50 పెట్టండి, లేదా కొంత డెట్లో పెట్టండి కొంత ఇండెక్స్లో పెట్టండి, అలా డైవర్సిఫై చేసుకోండి. అంతేగాని రిస్క్ గురించి ఇండెక్స్ ఫండ్స్లో ఆలోచించకండి, నా దృష్టిలో అట్లా ఉండదండి. భయపడవలసిన పని ఏం లేదు, మనం జీవితంలో తీసుకునే చాలా రకాల రిస్కుల కంటే చాలా తక్కువ అండి రిస్క్. మనం ఇన్సూరెన్స్ కంపెనీలో పెడుతున్నాం చూడండి, ఎల్ఐసి కడుతున్నాం, అంతకన్నా ఎక్కువేం కాదండి రిస్క్.
అసలు ఎల్ఐసి వాడైతే ఒకసారి నీకేం ఇవ్వనుపో అంటే ఫినిష్. ఎవరో తమ్ముడు చెప్తున్నాడు 3,700 నెలకు కడుతున్నానండి, వాళ్ళు 20 లక్షలు ఎంతో ఇస్తారండి 30 ఏళ్ళకని, పోతే మాత్రం 50 లక్షలు ఇచ్చేస్తారు మధ్యలో ఎప్పుడన్నా, లేకపోతే బతుకుంటే మాత్రం 15-20 లక్షలు వస్తాయండి వస్తారంట అని చెప్తున్నాడు. మరి అందులో ఎంత ఉండదు రిస్క్? రిస్క్ అంటే డబ్బులు తక్కువ రావటం కూడా రిస్కే కదండి. నేను లెక్కేస్తే 4 కోట్లు వస్తున్నది నెలకి, 3,700 చొప్పున 30 ఏళ్ళు కట్టిన వాడికి 4 కోట్లు వస్తుంది మన ఇండెక్స్ ఫండ్లో. ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఎంత ఇస్తాడు అడగండి, అది కూడా గ్యారంటీ చెప్పడో సుమారుగా మీకు ఇంత వస్తుందని చెప్తాడు. రిస్క్ ఏంటంటే నేను లైఫ్ రిస్క్ కవర్ చేస్తున్నాను అంటాడు. లైఫ్ రిస్క్ కవర్ చేయడానికి అంత 3,700 ఎందుకండి? టర్మ్ పాలసీ తీసుకోండి, లైఫ్ రిస్క్ కవర్ అవుతుంది 50 లక్షలకి 400 కడితే నెలకి, నెలకి 400 కడితే 50 లక్షలు రిస్క్ కవర్ అవుతున్నది, పోతే 50 లక్షలు వస్తాయి, బతుకుంటే రావు. మిగతా 3,300 పెట్టి చూడండి, 3,300 సిప్లో పెట్టండి, ప్రతి నెల 30 ఏళ్ళకి ఎంత వస్తుందో చూడండి, 3 కోట్ల పైన వస్తుంది. అది రిస్క్ కాదండి. ఎల్ఐసిలో ఏమవుతున్నది? ఎల్ఐసిలో పెడితే కొంచెం మనం ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ వస్తున్నది. మీరు ఆమ్నే సామ్నే మనం ఎదురు బదురు లేవు కదా, మరి అవకాశం లేదు, లేదని వాపోయాల్సిన పని లేదు. అయితే ఒకటండి, కొన్ని విషయాల్లో కొందరు విషయాల్లో ఆమ్నే సామ్నే ఎదురు బదురు ఉండి చెప్పినా ఫలితం ఉంటుందని అనుకోను నేను. ఎందుకంటే డౌట్ ఉన్నప్పుడు డౌటే, మీరు డౌట్ ఉన్న వాళ్ళు పెట్టకండి, డౌట్ లేని వాళ్ళు పెట్టండి, మీ ఇష్టం అండి. ఎందుకంటే మీ డబ్బులు, రిస్క్ మీది. ఒకటి. రెండో పాయింట్, ఎలా ఇన్వెస్ట్ చేయాలి? క్విక్గా చెప్పాలంటే నేను చెప్పాను కదా, మనం అసలు మన చాయిస్ నేరో కదండి. మనం వేరియస్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి, ఫ్యూచర్లో కూడా రకరకాల మ్యూచువల్ ఫండ్లు ట్రై చేస్తాము, అందులో కొంత ఇందులో కొంత పెడతాము అని అనుకుంటే చక్కగా చూడండి. నేను MFU ఇండియా .com అని చెప్పాను కదండి, ఇదే కదండి MFU ఇండియా మ్యూచువల్. ఇది కొంచెం చూడండి జాగ్రత్తగా, MFU ఇండియా అయి ఉంటుంది, MFU ఇండియా .com. ఇక్కడండి కామన్ అప్లికేషన్ నెంబర్ అండి. వీళ్ళకి అప్లై చేస్తే వీళ్ళు మన రికార్డులు అంతా, మన రికార్డు, అకౌంట్ నెంబరు, కేవైసీ స్టేటస్ అన్నీ చెక్ చేసుకుని, మన ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో అది చూసుకుని, అన్నీ చెక్ చేసుకుని క్లియర్గా చేసుకుని మీకు ఒక యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇస్తాడండి. అందులోకి వెళ్ళి హాయిగా మీరు ప్రశాంతంగా, ఒక్కసారి యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిందంటే అందులో మీరు హాయిగా, అందులో చాలా ఉన్నాయి క్యాంప్స్ ఆన్లైన్లో అన్ని లేవండి, అందులో హాయిగా మీరు మ్యూచువల్ ఫండ్ ప్రూడెన్షియల్, ఐసిఐసిఐలోకి వెళ్ళాలా, ఐడిబిఐలోకి వెళ్ళాలా, హెచ్డిఎఫ్సిలోకి వెళ్ళాలా, ఫ్రాంక్లిన్ ఫండ్కి వెళ్ళాలా, చాలా వెరైటీలు ఉన్నాయండి, ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయండి. అది క్లిక్ చేస్తే మీరు ఇన్వెస్ట్ చేసేసుకుంటారు, మీ అకౌంట్లోంచి డబ్బులు తీసుకుంటారు. వాళ్ళు డబ్బులు తీసుకుంటారండి ఏమన్నా నేను ఎవరో అడిగారు, ఎవరు తీసుకుంటారండి? నామినల్ అండి, వాళ్ళు తీసుకున్నా కూడా సేఫ్టీ. సేఫ్టీ ఏంటి? మన డబ్బులు బ్యాంకులో ఉంటాయి, తర్వాత మన పేరు మీద అవి సెక్యూరిటీస్ ఉంటాయి, డబ్బులకి అగెనిస్ట్ సెక్యూరిటీస్ ఉంటాయి. వాడు పట్టుకుపోయేది లేదు, ఎవరు పట్టుకుపోలేరండి, మన డబ్బులు పట్టుకుపోలేరు, మన ఇండెక్స్ సెక్యూరిటీస్ పట్టుకుపోలేరు. అయితే దానికి అప్లై చేసేది ఎలా అంటే చూడండి, నేను ప్రాసెస్ మీకు జస్ట్ ఐడియా ఇస్తాను. ఇది ఈ వెబ్సైట్లోకి వెళ్ళాలి ముందు. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత వాడు మరి అడుగుతాడు కదా, ముందు కేవైసీ స్టేటస్ చెక్ చేస్తాడు. కేవైసీ స్టేటస్ లేకపోతే కేవైసీ స్టేటస్ ఓకే చేయించుకోమంటాడు. మీ కేవైసీ స్టేటస్ ఓకే అనుకోండి, వాడి ప్రకారం ఇది ఓకే అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటండి, మీ ఒక చెక్ ఒకటి, క్యాన్సిల్డ్ చెక్, మీరు ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ తాలూకు క్యాన్సిల్డ్ చెక్ ఒకటి, పాన్ కార్డ్ ఒకటి, తర్వాత మీకు అడ్రస్ ప్రూఫ్ కూడా కావాలి కదా, ఆధార్ కానీ లేదా ఎలక్షన్ కార్డు కానీ. ఈ మధ్యన ఆధార్ కార్డు అడిగేస్తున్నారు, దీనిలో అడ్రస్ ఉంటుంది కదండి. ఇందులో అయితే ఆధార్ అయితే అన్ని, ఈ రెండింటిలో అయితే అన్నీ ఉంటాయి, పాన్ కార్డు తప్పదు కంపల్సరీ. వీటిని ఏమంటాడంటే స్కాన్ చేసి, మామూలుగా కాదండి, స్కాన్ చేస్తే షార్ట్ అవుతుంది, చిన్నది అవుతుంది ఫైల్, స్కాన్ చేసి మెయిల్ చేయమంటాడండి. వాడు ఈమెయిల్ అడ్రస్ ఇస్తాడు, మీరు మీ ఈమెయిల్ అడ్రస్ ఇస్తారు కదా, మీరు స్కాన్ చేయండి, మీ రికార్డు వాడి దగ్గర ఉంటుంది. ఉన్న తర్వాత ఫైనల్గా వెంటనే ఇవ్వడో కొంచెం టైం తీసుకుంటాడు, ఫైనల్గా మీకు చక్కగా యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తాడు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అయితే. ఆ తర్వాత ఇంకా స్మూత్ సెయిలింగ్. ఇక్కడి వరకు ఈ స్టేజ్కి వెళ్ళటానికి ఏంటంటే కొంచెం మీకు మనకి ఆ నాలెడ్జ్ కొద్దిగా, కంప్యూటర్ నాలెడ్జ్, ఈ ఇంటర్నెట్ అవి ఆపరేట్ చేయడం నాలెడ్జ్ కావాలండి. లేకపోతే ఏమవుతుందండి, యూ గెట్ సంబడి, మీ
ఫ్రెండ్స్ పిల్లలో పెద్దవాళ్ళో లేకపోతే కంప్యూటర్ ఈ ఇంటర్నెట్ వాళ్ళ ఆఫీసులో ఉన్నాయి కదండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సేవ మీ సేవ వాళ్ళకి వచ్చి కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది కదండి. ఈ జనరేషన్ కుర్రవాళ్ళు ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు ఇంజనీరింగ్ ఇంటికి ఒక ఇంజనీరింగ్ ఇంటికి ఒకరు ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు ఆంధ్రాలో, వాళ్ళ హెల్ప్ తీసుకోండి, హెల్ప్ తీసుకుని కొంచెం ఏం జనరేట్ చేసి పెట్టినాయన అని చెప్పండి, చేసి పెడతారు. కొంచెం కష్టం ఇబ్బందిగా ఉంటుంది, వాడు విసిగిస్తాడు. లేకపోతే ఏం చేస్తారు, కొంచెం ఇబ్బంది అనుకున్నారు అనుకోండి, ఏమవుదండి, వాడు కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది కదా, కస్టమర్ కేర్ నెంబరు వాడి వెబ్సైట్లోనే ఉంటుంది. ముందు వెబ్సైట్లోకి వెళ్ళండి, నీటిలోంచి ఒడ్డు నుండి నీరుని చూసి భయపడకూడదు, దిగాలి కొంచెం జాగ్రత్తగా, కొంచెం హెల్ప్ తీసుకుని కస్టమర్ కేర్ నెంబర్ తీసుకుని ఫోన్ చేయండి. వాడు ఇంగ్లీషు హిందీ రెండు భాషల్లో ఏదో భాషలో ఖచ్చితంగా మీకు కావాల్సిన భాష, బహుశా తెలుగులో ఉండకపోవచ్చు, డోంట్ వరీ, ఇంగ్లీషు లేదా హిందీ. మీకు ఆ ఇంగ్లీషు హిందీ హ్యాండిల్ చేయటం ఇబ్బంది అనుకోండి, కంగారు పడవలసిన అవసరం లేదండి, భయపడవలసిన పని లేదు. కొంచెం ఎవరైనా కొద్దిగా మాత్రం ఇంగ్లీషో హిందీ మేనేజ్ చేయగలిగిన వాళ్ళకి చెప్పారే బాబు కొద్దిగా చేసి పెట్టినైనా మాట్లాడినైనా ఇదేంటో ఏం చెప్తున్నాడో వినరాను ఆయన అంటే, మీరు కంప్యూటర్ ఇంటర్నెట్ ఆఫీసులో వాళ్ళకి వాళ్ళకి ఎలాగో కొద్దిగా వస్తుంది. అట్లా వచ్చినాడు కస్టమర్ కేర్లో అడిగి ఏం చేయమంటావు ఎలా చేయమంటావు అని. మన నా దాంట్లోనే ఎవరో ఒక ఆయన పాపం మెసేజ్ కూడా పెట్టాడు, కస్టమర్ కేర్ నెంబర్ పెట్టి దినేష్ ఎవరో ఉన్నాడో అతను కాంటాక్ట్ చేయండి అని కూడా ఎవరికో సలహా ఇచ్చారు. మీరు ఆ ఇండెక్స్ ఫండ్స్ వాటికి సంబంధించిన నా వీడియోల్లో చూడండి, ఎక్కడో ఒక కింద ఎవరో ఒక ఆయన మెసేజ్ పెట్టారు, వాళ్ళని కాంటాక్ట్ చేయండి అని కూడా చెప్పారు. మీరు ఇట్లా హెల్ప్ తీసుకోండి. ఇప్పుడు ఏదో నోట్లో తీసి ముద్ద కలిపి నోట్లో పెట్టినట్టుగా మనకు అన్నీ అమరవు కదండి, వీలు పడకపోవచ్చు. చూడండి ఇలా ఇలా చేస్తే ఇందులోకి అయితే ఇందులో అయితే ఇవాళ ఇదే కాదండి, ఈ ఇండెక్స్ ఫండే కాదు, ఇది ఎలాగ ఇన్వెస్ట్ చేస్తారు, ఎన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా. ఇది మ్యూచువల్ ఫండ్లోనే ఇన్వెస్ట్ చేస్తున్నామండి, కానీ మ్యూచువల్ ఫండ్లో ఏమి ఇన్వెస్ట్ చేస్తున్నాం, వెరైటీలు చాలా ఉంటాయి వీళ్ళ దగ్గర ప్రోడక్ట్స్. వాళ్ళ ప్రోడక్ట్స్లో మనం ప్రత్యేకమైన ఒక ప్రోడక్ట్ ఎంచుకున్నాం, ఏంటది ఈ నెక్స్ట్ నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ అనే ప్రోడక్ట్ని మనం ఎంచుకున్నాం, ఈ ప్రోడక్ట్ ఖరీదు చేస్తున్నాం కొంటున్నాం. వేరే ప్రోడక్ట్ చాలా ఉంటాయి కదా, ఇందులో గ్రోత్ ఫండ్ డైరెక్ట్ వచ్చి పెట్టేటప్పుడు ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్త చూడండి. ఆ డిస్ట్రిబ్యూటరు కొందరైతే ఆప్షన్స్ ఇలా ఇస్తారు, ఐడిబిఐలో నేను చూశాను డిస్ట్రిబ్యూటరు ఇక్కడ డాట్ ఉంటుంది, తర్వాత ఏమో డైరెక్ట్ అని ఉంటుంది. కొన్ని చోట్ల అయితే ఏంటంటే దీనికి బదులు రెగ్యులర్ అని రాసి ఉంటుంది, లేదా బ్రోకరు లేదా ఏఆర్ఎన్ నెంబర్ అని ఉంటాయి. వీటికి వెళ్ళకండి, ఇక్కడ క్లిక్ చేయండి, డైరెక్ట్ అనండి, క్లియర్గా అడగండి, లేకపోతే అది క్లిక్ చేసేటప్పుడు చూసి క్లిక్ చేయండి, ఈ ఏది కావాలి ఏది ఆప్షన్ అని అడుగుతాడు. మీరు బ్రోకర్ ద్వారా మీకు ఎవరు సలహాలు అక్కర్లేదు, ఒకసారి కొని పడేస్తారు కదా. ఇదండి ఇట్లా చేయండి. ఇట్లాంటివి అయితే క్యాంప్స్ ఆన్లైన్ కానీ ఇది కానీ అయితే మీరు ఎన్ని రకాల 10 రకాల ఫండ్స్ కొన్నా ఈ వీడి దగ్గర అన్నీ ఆల్ అండర్ వన్ రూఫ్ ఒకే చోట అన్నీ ఉంటాయి. లేకపోతే ఏమవుతుంది మాల్ లాగా, లేకపోతే ఏమవుతుంది 10 దుకాణాల్లో 10 కొన్నారనుకోండి, ఎవడి దుకాణం వాడిది ఎవడి దుకాణం వాడిది, ఆ 10 మందివి ఒక్కడి దుకాణంలోనే వీడి దగ్గర అన్ని వీడి ద్వారా కొనేయచ్చు. అందుకని బెనిఫిట్ ఉంది, కొంచెం కష్టం, కొద్దిగా స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది, తర్వాత ఈజీ అవుతుంది. ఒక్కసారే కదా చెప్పండి, చూడండి లైఫ్లో ప్రిన్సిపుల్ వన్ టైం ఎఫర్ట్ అండ్ ఆల్ టైం కంఫర్ట్. ఒక్కసారి మాత్రం ఇబ్బంది, ఆల్ టైం కంఫర్ట్. ఒకసారి ఇది సాల్వ్ అయిపోయిన తర్వాత హాయిగా ప్రశాంతంగా మొత్తం మీకు త్రోఅవుట్ బాగుంటుంది. లేదు ఆల్టర్నేటివ్ ఏంటి, ఇవన్నీ అక్కర్లేదు కూడాను అసలు ఇంత, ఎందుకండి చూడండి ఆన్లైనే మీరు చేయాలనుకుంటున్నారు, డైరెక్ట్గా చేయాలనుకుంటున్నారు. ఆన్లైన్ చేయడానికి ఒక మార్గం ఉంది, మీరు మనం ఇప్పుడు చాయిస్ ఏంటండి రెండే కదండి. యాక్చువల్గా ఈ మనం అనుకున్నవి ఐడిబిఐ వాడు మ్యూచువల్ ఫండ్ వాడు, తర్వాత ఇంకొకరు ఎవరండి ఐసిఐసిఐ ప్రూడెన్షియల్ ఫండ్ వీళ్ళిద్దరే ఈ స్కీము తీస్తున్నారు, మిగతా వాళ్ళు ఎవరి దగ్గర లేవు కదా. చక్కగా ఇవి వెబ్సైట్కి వెళ్ళిపోండి డైరెక్ట్గా, వీళ్ళు వెబ్సైట్కి వెళ్ళిపోయి బాబు నీ దగ్గర ఏం ప్రోడక్ట్ ఉందో చూపించడం అయినా ఈ ప్రోడక్ట్ నాకు కావాలి, మనకు కావాల్సిన ప్రోడక్ట్ అక్కడ క్లిక్ చేసి వాడు ఏమడుగుతాడు ఒకటి క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోండి. వాడు ఏమడుగుతాడు ఏదో అడుగుతాడు కదా అంటే మీరు డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళిపోయి వాడి వెబ్సైట్లో కొనేస్తున్నారు. అందులో చూడండి అక్కడ కూడా ఆప్షన్స్ ఉండొచ్చు, రెగ్యులరా డైరెక్టా లేకపోతే డిస్ట్రిబ్యూటరు డైరెక్టా లేకపోతే బ్రోకరు డైరెక్టా, ఏదో ఒక లాంగ్వేజ్ యూస్ చేస్తాడు మిమ్మల్ని మొత్తానికి ఇచ్చేయడానికి. అక్కడ డైరెక్ట్ తర్వాత గ్రోత్ ఫండ్ డివిడెండ్ ఫండ్ కాదు, అది వెళ్ళండి వాడికి కావాల్సిన డీటెయిల్స్ ఇవ్వండి,
మీ అకౌంట్ నెంబర్ లేవీను, మీరు ఆన్లైన్ కాబట్టి మీ దగ్గర ఇంటర్నెట్ నెట్ బ్యాంకింగ్ ఉండాలి, లేకపోతే మీ బ్యాంక్ వెళ్ళి నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ తీసుకోండి, ఎలా ఆపరేట్ చేయాలో ప్రాక్టీస్ చేయండి, ఒకటి రెండు సార్లు చేస్తే చూడండి. ఎవ్రీథింగ్ ఈజ్ డిఫికల్ట్ ఇన్ ద బిగినింగ్, స్టార్టింగ్లో ప్రతిదీ కష్టమనే అనిపిస్తుంది ఫస్ట్ టైం సెకండ్ టైం చేసినప్పుడు. చేస్తూ చేస్తూ ఉంటే ఏమవుతుంది, చాలా ఈజీ అనిపిస్తుంది మనకు తెలుసు కదా. ఇంతకుముందు కూడా మనం అనుకున్నాం, అనగా రాగా మతిశైలో చునుండు, తినగా వేము తీయనుండు కదా. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. ఇందులో అందుకని కరత అభ్యాసకే జడమతి హోత సుజాన్ అని హిందీలో కూడా చెప్పారు. కాబట్టి చక్కగా మీరు ఒకసారి కష్టపడండి, ఒకేసారి కదా కష్టపడతారు. ఆన్లైన్ మీరు ఉన్న చోట కూర్చుని మీరు ఏవో ఎక్కడైతే ఉన్నారో, ఏ ఊళ్ళో అయితే ఉన్నారో ఆ ఊళ్ళో కూర్చుని చేయొచ్చు ఇంటి దగ్గర నుంచి. ఆల్టర్నేటివ్ దీనికంటే ఇది కూడా అక్కర్లేదు, మీరేం చేస్తారు డైరెక్ట్గా ఫండ్ ఆఫీస్కి వెళ్ళిపోండి, మ్యూచువల్ ఫండ్ ఆఫీస్కి వెళ్ళిపోండి. ఆఫీస్కి వెళ్ళిపోయి మీ కాగితాలన్నీ పట్టుకెళ్ళండి, ఒరిజినల్స్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పాస్బుక్ పట్టుకెళ్ళిపోండి, చెక్ బుక్ పట్టుకెళ్ళండి. పట్టుకెళ్ళిపోయి బాబు నాకు సో అండ్ సో కావాలనైనా చేసి పెట్టరా అని చెప్పండి, నిమిషంలో చేసి పారేస్తాను. అయితే అక్కడ చెప్పండి క్లియర్గా, బాబు నాకు డైరెక్ట్ కావాలి, నాకు చూపించు నువ్వు డైరెక్ట్గా చేస్తున్నావు లేదని. ఇవి విషయాలు చెప్తున్నానండి, ఆల్రెడీ చెప్తున్నానండి. నేను మిగతా వీడియోలు చూడటం లేదేమో, మీరు అన్ని వీడియోలు చూడండి దయచేసి, చూస్తే దొరుకుతుంది. సో వాళ్ళు ఫండ్ ఆఫీస్లో వాళ్ళు చేసేస్తారు, మీకు దగ్గరలో ఏదో ఫండ్ ఆఫీస్, మీకు మనకు ఐసిఐసిఐ కావాలి, ఐడిబిఐ కావాలి, ఎక్కడ ఏది వీలైతే. తర్వాత చాయిస్ ఏంటి, ఐడిబిఐయా ఐసిఐసిఐ, ఎక్కువ ఇచ్చేయకండి. ఎందుకంటే ఛార్జెస్లో డిఫరెన్స్ ఉంది. కొంతమంది లోడ్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుతున్నారు, అసలు లోడ్ ఫ్యాక్టర్ ఎగ్జిట్ లోడు ఎంట్రీ ఎగ్జిట్ లోడ్ లేనే లేదు, ఎంట్రీ లోడ్ గురించి ఎందుకంటే ఆలోచించడం, సంవత్సరం లోపు మనం తీసేయం కదా డబ్బులు. ఈ లాంగ్ టర్మ్ పెట్టాలనుకునే వాళ్ళకి ఎగ్జిట్ లోడ్ గురించి ఎందుకు ఆలోచించడం. తర్వాత ఎక్స్పెన్సెస్ మీకు రహస్యం చెప్పనా, ఈ ఎక్స్పెన్సెస్ ఒకడు 70 పైసలు చూపిస్తాడు, ఒకడు 40 పైసలు చూపిస్తాడు, రూపాయి చూపిస్తాడు, ఇవన్నీ ఇప్పటికే ఈనాటి రేట్లు అండి. కొన్నాళ్ళ తర్వాత వాడు మార్చేయచ్చండి, కొంచెం ఎక్కువ తక్కువ ఉండొచ్చు, తగ్గించవచ్చు పెంచవచ్చు, మన కంట్రోల్లో లేదండి అది. వాడికి ఉన్నటువంటి ఫండ్కి అయ్యే ఖర్చును బట్టి, వాడి గిట్టుబాటును బట్టి కొంచెం ఎక్కువ హెచ్చు తగ్గులు చేస్తాడు. అందుకని ఈరోజు ఎక్స్పెన్స్ రేషియో చూసి ఇన్వెస్ట్ చేయక్కర్లేదండి, అక్కర్లేదు. ఉన్న చాయిస్ అదే కదా, ఆ చాయిస్లో రెండిట్లో ఏదో చాయిస్ తీసుకోండి. మీకు ఐడిబిఐ బెటరా ఐసిఐసిఐ బెటరా అని అడగండి, రెండిట్లో డిఫరెన్స్ ఎన్ఏవిల్లోనూ గ్రోత్ రేట్లోనూ పర్సంటేజ్లు చూడకండి. మరీ ఎక్కువ కోడిగుడ్డుకి నుంచి ఈకలు పీకేలాగా మనం చేయకూడదు, అవసరం లేదు. అవసరానికి మించి ఎనాలిసిస్ చూడండి, చెప్తారు కదా ఓవర్ ఎనాలిసిస్ లీడ్స్ టు పెరాలిసిస్ అని. ఓవర్ ఎనాలిసిస్ చేయక్కర్లేదండి. కొంతమంది బై నేచరు ప్రతిదీ చక్కగా సునిశ్చితంగా పరిశీలించి పర్ఫెక్ట్గా చేయాలని అనుకుంటారు, వెరీ గుడ్, మంచిదే. కానీ ప్రతి విషయంలోనూ అంత పర్ఫెక్షన్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇందులో అయితే అవసరం లేదు. కాబట్టి మీ చాయిస్ ఏంటి, రెండే, ఐడిబిఐ కానీ ఐసిఐసిఐ కానీ రెండిట్లో ఎందులో ఇన్వెస్ట్ చేసినా పర్వాలేదు. అయితే ఐడిబిఐ అయితే సిప్లో 500తో కూడా స్టార్ట్ చేయొచ్చు, ఐసిఐసిఐతో సిప్ 1000 రూపీస్ మినిమం మంత్లీ అడుగుతున్నాడు, అంతే కదా, పెద్ద ఇబ్బంది ఉందని చూసుకోండి, రైట్ అండి. ఇంకా నెక్స్ట్ ఇంకా మార్గం ఉంది, ఇంకా చెప్తున్నా సులువుగా. మీరు ఎలాగైనా సరే ఇన్వెస్ట్ చేయాలనేటువంటి ఉడుకు మీద ఉన్నారు కదా, వేడి మీద ఉన్నారు కదా, ఓపెన్ చేయండి. మీరు ఐసిఐసిఐ ఫర్ ఎగ్జాంపుల్, ఐసిఐసిఐ బ్యాంక్ ఎక్కడ చోట ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, నేరుగా ఐసిఐసిఐ బ్యాంక్కి వెళ్ళిపోండి, మీ డాక్యుమెంట్స్ తీసుకుని, చెక్ బుక్ తీసుకుని. బాబు నాకు నిఫ్టీ జూనియర్లో నా చేత ఇన్వెస్ట్ చేయించరా బాబు అని చెప్పండి. మీరు సిప్ అనుకోండి 1000 రూపీస్ కదా, ఐడిబిఐ అయితే 500, ఒక సంవత్సరం కోసం వేసేయండి, ఒక సంవత్సరం కోసం. వాడు కేవైసీ గురించి కూడా వర్రీ లేదు, ఎందుకంటే కేవైసీ బాధలు వాడే పడతాడు. మీరు ఆ డాక్యుమెంట్లు అన్నీ ఇచ్చేస్తే మీది కేవైసీ అప్డేట్ అవ్వలేదనుకోండి, వాడి తలకాయ నొప్పి, వాడి రిస్క్, వాడు కేవైసీ అప్డేట్ చేసి చేసుకుంటాడు, చచ్చినట్టు చేసుకోవాలి కదా. లేకపోతే అంటే ముందు ఇన్వెస్ట్ చేసేస్తాడు, తర్వాత కేవైసీకి ఏదో చేస్తాడు, లేకపోతే వాడిని గట్టిగా పట్టుకోవడమే, ఫోన్ చేయడమే, ఏంట్రా నా కేవైసీ అవ్వలేదు, ఇంకా నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసావు అయిపోయింది అన్నీ అంటే వాడు బాబు చేయిస్తున్నానండి అంటాడు, చేస్తాడు. ఫస్ట్ ఇయరే కదండి, 6000 పెట్టారు సంవత్సరానికి, 500 చొప్పున, లేకపోతే 1000 రూపాయల చొప్పున 12000 పెట్టారు సిప్ అయితే. లేదు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అయితే మినిమం 5000 అండి, ఒకసారి 5000, పోనివ్వండి రెగ్యులర్గా వేసేయండి.
డైరెక్ట్గా వేయకపోవచ్చు, వాడు వేయడు, రెగ్యులర్ వేస్తాడు అంతే కదా. ఒక్క 5,000కే కదా, ఎంత తేడా వస్తుందండి? రవ్వంత తేడా వస్తుంది, చాలా పెద్ద అమౌంట్ తేడా రాదండి. 5,000 కదా, 5,000 రెగ్యులర్లో వెళ్ళనివ్వండి, మీ కేవైసీ ఇవన్నీ అప్డేట్ అయిపోలా. నెక్స్ట్ టైం మీరు ఆన్లైన్లో కూర్చొని దడా దడా తీరిగ్గా నేర్చుకుని చక్కగా సిన్సియర్గా 150,000, 50,000, 10,000 మీరు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోండి, లేదా ఫండ్ హౌస్కి వెళ్ళి చేసుకోండి, లేకపోతే ఇట్లా ఎంఎఫ్యూ ఇండియా ఇట్లా ఇట్లా చేసుకోండి. మిగతా మిగిలిన డబ్బులు ఒక 5,000 కదండి, ఒకసారికి రెగ్యులర్లో వెళ్ళిపోనివ్వండి. లేదా 12,000 సిప్లో ఒకసారి వెళ్ళిపోనివ్వండి రెగ్యులర్లో, ఏమవుతుంది, నష్టం ఏంటండి? పెద్ద డిఫరెన్స్ రాదండి. నెక్స్ట్ టైం చేసేది డైరెక్ట్లో చేసుకోండి. చెప్పండి, ఇంకా మళ్ళీ ప్రశ్నలు వేయకండి దయచేసి. నేను దయచేసి నేనేదో విసుకుంటున్నానని అనుకోకండి, విసుకోవటం లేదు. నా బాధ ఏంటంటే నేను చెప్పాను చరివిత చరవణము కథిత కథనం లాగా, పాడిందే పాడరా పాసిపడ దాసరా అని నేను చెప్పిందే చెప్తున్నాను, చెప్పిందే చెప్తున్నాను. నా టైము మీ టైము కూడా వాల్యుబుల్ కదండి, చెప్పిందే చెప్తున్నాను కదా, చెప్పిందే చెప్పాను. అయితే డైరెక్ట్గా చేసుకోండి, ఒకసారికి ఏమవుతుంది, రెగ్యులర్ చేసుకోండి, ఒక 5,000 కదా, మిగిలిన ఇన్వెస్ట్మెంట్ అంటే డైరెక్ట్గా చేసుకుంటున్నారు. ఇంకేంటి చెప్పండి, ఎలా ఇన్వెస్ట్ చేయాలనే విషయంలో ఇంకా డౌట్ లేదు కదా. అట్లా డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి చేసినట్లయితే కేవైసీలు అవి ఇవి బాధలన్నీ వాడే పడతాడు. మీకెందుకు, మీ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. తర్వాత ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను నేను, ఏంటంటే లంసంలో పెట్టేవాళ్ళు దయచేసి 3-4 విడతలుగా పెట్టండి. ఎందుకంటే మార్కెట్ పెరిగిపోవచ్చు, మార్కెట్ తగ్గిపోవచ్చు. ఒకసారే పెట్టేసి అయ్యయ్యో అన్నీ ఒకేసారి పెట్టేసి అని ఇప్పుడు మార్కెట్ తగ్గింది, ఇప్పుడు కొంచెం పెడితే ఇప్పుడు కూడా కొంచెం పెడితే బాగుండేమో కదా అనే వాపోయే పరిస్థితి ఉండదు, ఉండకపోవచ్చు. సిప్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి వర్రీ లేదండి, మంత్లీ ఇన్స్టాల్మెంట్లు కదా, హాయిగా మీరు ఇమీడియట్గా స్టార్ట్ చేయొచ్చు. లంసంలో పెట్టేవాళ్ళు దీపావళి తర్వాత చేస్తే మంచిదని చెప్పాను, తర్వాత మీ ఇష్టం, ఇప్పుడు కూడా చేయొచ్చు, పర్వాలేదు, ఏం కాదు, కంప్లైంట్కో. 1/4 సుమారుగా పెడుతున్నారు కదా, మీరు అనుకున్న దానిలో 1/4 పెడుతున్నారు. తర్వాత నేనేం చెప్తున్నాను, మీకు షేర్ల గురించి కొంచెం కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉంటే, లేకపోయినా పర్వాలేదులేండి, చెప్తున్నా ఊరికే, ఇండెక్స్ ఫండ్లో మొత్తం పెట్టకండి మీకున్న కెపాసిటీ మొత్తం. 1/4 మీరు మీ ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ 1,00,000 అయితే 25-30,000 పెట్టండి టోటల్గా, లేదా 30-40,000 పెట్టండి టోటల్గా ఇన్స్టాల్మెంట్లో. అది కూడా మిగతాది ఉంచండి, డైవర్సిఫై చేసి డెట్లో పెట్టచ్చు, లేదు మీకు టేస్ట్ ఉండి ఇంట్రెస్ట్ ఉండి మీకు నాలెడ్జ్ ఉంటే ఈక్విటీస్లో పెట్టచ్చు. ఈక్విటీస్ కూడా నేను చెప్తానండి కొద్దిగా, కొన్ని కొన్ని షేర్లు చెప్తాను. చాలామంది ఊబిళ్ళు ఊరుతున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్ని బొమ్మ చేయాలని అనుకోవటం లేదు. నేను చెప్తాను, మీరు వాటిని స్టడీ చేసి, మీరు ఎట్లా అంటే రెండు విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలండి షేర్ల విషయంలో, రిస్క్ ఎక్కువ కదండి. ఒకటి ఏంటంటే వాట్ టు బై అండ్ వెన్ టు బై, ఈ రెండు తెలిస్తే వాడు కోటీశ్వరుడే. వాట్ టు బై వెన్ టు బై అనేది ఎవరి తరం కాదు, అయితే కొంచెం కొన్ని సూత్రాలు ఉన్నాయి, కొన్ని ఆ సూత్రాలు పాటిస్తే వాట్ టు బై వెన్ టు బైలో కొంచెం బెటర్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ వాట్ టు బై వెన్ టు బై గురించి కొంచెం ఎప్పుడో ఏదో వీడియోలో నేను చెప్తానులేండి, ముఖ్యంగా దీపావళి వెళ్ళనివ్వండి. నేను ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద దివాలి. దివాళీ తర్వాత మార్కెట్ ఏమవుతుందనే నేను చూడాలి. ఒక రకంగా గెస్ చేస్తే ఏంటంటే మార్కెటు నిలవలేదు, నిలవదేమో దీపావళి తర్వాత అనేది నాకు అనిపిస్తున్నది. ఊరికి గెస్సింగ్ అండి, దేవుడి వల్ల కూడా కాదు, గెస్ ప్రెడిక్ట్ చేయడం అనిపిస్తున్నది. దీపావళి తర్వాత ఒక నెలకో రెండు నెలలకో కొంచెం తగ్గుముఖం పట్టిందనుకోండి, కరెక్షన్ వచ్చిందనుకోండి, గుడ్, అప్పుడు కొంచెం మరింత ఉత్సాహంగా కొన్ని కొన్ని షేర్లు చెప్తాను. షేర్లు చెప్పడానికి ఇది రైట్ టైం కాదండి అమ్మ బాబోయ్, షేర్లు నేను పెట్టడం లేదు, వెయిట్ అండ్ వాచ్. ఇంకా నాకు ఎక్కడన్నా ప్రాఫిట్ వస్తుంటే ఇప్పుడు కొంచెం కొంచెం బుక్ చేసి క్యాష్ దగ్గర పెట్టుకుంటున్నాను, పక్కన పెడుతున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో కొంచెం అవకాశం వస్తుంది, అదే షేర్ తక్కువలో కొనుక్కోవచ్చులే అని. అందుకని దీపావళి వరకు ఆగుదాం, పెరుగుతూ ఉందనుకోండి ఓకే మంచిదే, లోక కళ్యాణం, పెరగటం మంచిదే, తరగటం మంచిదే. తరగటం ఇన్వెస్ట్మెంట్ కోసం, పెరగటం ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కోసం. అది అట్లా ఉండాలంటే బోస్ డబుల్ ఎడ్జ్డ్ నైఫ్లా ఉండాలి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. అంటే పెరిగినా అబ్బా పెరుగుతున్నది, వెరీ గుడ్, పెరగని మంచిదేలే, నేను ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నాను అని అట్లా చేసుకోగలగాలి. మొన్న అదేదో చూశాను, మహానగర్ గ్యాస్ లిమిటెడ్ అని, చాలా మంచి షేరు అది,
ఊరికే షార్ట్ టర్మ్లో ప్రాఫిట్ బుక్ చేయాల్సిన అవసరం లేదండి. ఊరికే టెక్నికల్గా నేను స్మాల్ క్వాంటిటీలో అలా చేస్తుంటాను, ఆ ప్రాఫిట్ బుక్ చేశాను, మళ్ళీ ఎప్పుడో టెక్నికల్గా కొద్దిగా ఒక లెవెల్కి వెళ్ళిందని చేశానులేండి, స్మాల్ క్వాంటిటీ చాలా తక్కువ. ఆ తర్వాత టెక్నికల్గా కొంచెం కొద్దిగా దిగొస్తే ఏమాత్రం దిగొచ్చినా నేను సరదాగా మళ్ళీ ఇన్వెస్ట్ చేసేస్తాను, ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం, తగ్గుతుంది కొనుక్కోవటం, ప్రాఫిట్ పెరుగుతుంటే కొంచెం ప్రాఫిట్ బుక్ చేసుకుంటాం కదా ఆనందంగా ఉంటుంది, కొంచెం ప్రాఫిట్ బుక్ చేశానని. అలాగే తగ్గుతుంటే కూడా ఆనందం రావాలి, ఎందుకని మన దగ్గర క్యాష్ ఉండాలి. తగ్గుతుంటే కొంచెం, ఒకసారే కాదు, తగ్గుతుంటే కొంచెం ఇన్వెస్ట్ చేసాం, ఇంకా తగ్గుతుంది, ఓకే నేనేం దిగులు పడను, నా దగ్గర ఉన్నది ఇంకొంచెం ఇన్వెస్ట్ చేస్తాను కొద్ది కొద్దిగా ఇన్స్టాల్మెంట్లో. ఆ ఇక ఆగిపోయింది, ఇక నుంచి పెరుగుతుంది, ఫోన్లే మిగతా క్యాష్ ఉంటుంది, పెరుగుతుంది, మళ్ళీ పెరిగిన తర్వాత కొంత ప్రాఫిట్ బుక్ చేసి సరదాగా ఏది టైం ఉండి అది ఒక ఇంట్రెస్ట్ తీసుకుని చేసుకునే వాళ్ళకి అలా షేర్లో కూడా కొంచెం చేయొచ్చు. కాకపోతే ఏంటంటే వాట్ టు బై అనేది తెలియాలి, కొంచెమన్నా తెలియాలి, కొంచెమన్నా ఆ గబుక్కునే దిగిపోకూడదు ఏం నాలెడ్జ్ లేకుండా. వాట్ టు బై, ఏ షేర్లుని ట్రాక్ చేయాలనేది, తర్వాత వెన్ టు బై, అది రైట్ టైం. కొంచెం వెన్ టు బైకి మాత్రం, వాట్ టు బైక్ ఏమో ఫండమెంటల్ ఎనాలిసిస్ గురించి కొంచెం నాలెడ్జ్ కావాలి, వెన్ టు బైక్ ఏమో టెక్నికల్ ఎనాలిసిస్ కావాలి. ఇవన్నీ కొంచెం ఉంటాయి కదండి షేర్లు అంటే, ఇవన్నీ ఎందుకంటే శుభ్రంగా ఇండెక్స్ ఫండ్ పెట్టుకుంటే ఇవన్నీ మనం చేయకలేదని అందుకే ఇండెక్స్ ఫండ్ చెప్పాను. అయినా కొంతమంది కొంత ఇంట్రెస్ట్ ఉంది, ఆల్రెడీ కొంత నాలెడ్జ్ ఉంది, పర్వాలేదు నాలెడ్జ్ తీసుకోండి. తర్వాత ఎవరో ఒక ఆయన పెద్ద పెద్దవి అడిగేస్తున్నారు, ఏంటి బెంచ్ మార్క్ ఇండెక్స్ అంటే ఏంటి, తర్వాత ఏంటది ట్రాకింగ్ సబ్జెక్టు మ్యూచువల్ ఫండ్స్ ఇండెక్స్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టు ట్రాకింగ్ ఎర్రర్ అంటే ఏంటండి. ట్రాకింగ్ ఎర్రర్ అంటే ఏముందండి, సింపుల్గా బెంచ్ మార్క్ ఇది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇండెక్స్ని తీసుకున్నాం అనుకోండి, బెంచ్ ఇది దీని స్టాండర్డ్ ఇది ఈ గ్రోత్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ గివెన్ పీరియడ్లో 15% గ్రోత్ వచ్చింది అనుకున్నాం అనుకోండి, మనది ఇండెక్స్ ఫండ్ ఉందనుకోండి, మనది ఇండెక్స్ ఫండ్ ఉందనుకోండి, మనం ఏం చేసాం ఫర్ ఎగ్జాంపుల్ అంతే ఏం చేసాం, కానీ మనకి 13% వచ్చింది అనుకుందాం. అంటే డిఫరెంట్ స్టేజెస్లో చూడండి, ఇలా ఉండొచ్చు కదా, డిఫరెంట్ స్టేజెస్లో ఒక్కోసారి పైకి వెళ్తుంది, ఒకసారి కిందకు వస్తుంది. ఇది బెంచ్ మార్క్ ఇండెక్స్ అంటే ఒక స్టాండర్డ్, బెంచ్ మార్క్ అంటే స్టాండర్డ్ అండి. దీంతో కంపేర్ చేస్తే ఇది మనం అనుకున్నట్టుగా, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా పెర్ఫామ్ చేయకపోవచ్చు కదా, తక్కువగా పెర్ఫామ్ చేసింది. అంటే ఇక్కడ ఎఫిషియన్సీ, ఫండ్ మేనేజర్ ఎఫిషియన్సీ ఇక్కడ కనబడుతుంది. ఇది ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్టాండర్డ్ డీవియేషన్ అంటారు. మీరు విన్నారు ఎప్పుడన్నా, ఎవరైనా ఈ క్వశ్చన్ నాకు తెలీదు, స్టాండర్డ్ డీవియేషను మీన్ డీవియేషను ఇవన్నీ స్టాటిస్టిక్స్లో విన్నారా మీరు? ఆ స్టాండర్డ్ డీవియేషన్ బిట్వీన్ దట్ అండి బెంచ్ మార్క్ స్టాండర్డు ఎంత ఉండాలి, ఇది ఎంత ఉంది గ్రోత్, ఇది తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు, అంటే అంత ఉండకపోవచ్చు అండి. ట్రాకింగ్ సబ్జెక్టు ట్రాకింగ్ ఎర్రరు, ట్రాకింగ్ ఎర్రర్లో దానికన్నా తక్కువ ఉండొచ్చు అని. ఇవన్నీ రిస్కుల గురించి సెబీ గైడ్లైన్స్ రూల్స్ ప్రకారం ఏంటంటే ఇవన్నీ అనౌన్స్ మెన్షన్ చేయాలి వాళ్ళు, అందుకని చేస్తున్నారు. కాబట్టి ట్రాకింగ్ ఎర్రరు, బెంచ్ మార్క్ ఇండెక్స్ వీటి గురించి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఉండొచ్చు. వాళ్ళు మనం 15% ఎక్స్పెక్ట్ చేస్తే 13% 13.5% రావచ్చు, అది ట్రాకింగ్ ఎర్రరే కదండి. బెంచ్ మార్క్ 15% అయితే ఇది 13.5 వచ్చింది అంటే అంత పెర్ఫామ్ చేయలేదు బాగా, బెంచ్ మార్క్ని క్రాస్ చేసేసింది, అది 15% అనుకుంటే 16కి వెళ్ళిపోయింది, వెరీ గుడ్. ఇవన్నీ టెక్నికాలిటీస్ అండి, వీటి ఇంత డీప్కి వెళ్ళకండి, అంత అక్కర్లేదు. లేదా మీరు ఏ గూగుల్ సెర్చ్లోనే ఎక్కడో చూసి చదువుకోండి సార్, మీరు నాలెడ్జ్ వస్తుంది మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే. కాబట్టి వీటన్నిటితో పని లేదండి, చక్కగా లేమన్లాగా హాయిగా బెస్ట్ వే ఇండెక్స్ ఫండ్స్లో పెడితే ఇవేమీ చూడక్కర్లేదండి, ఏమి స్టడీ చేయక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మీకు ఏ నాలెడ్జ్ అక్కర్లేదండి ఇండెక్స్ ఫండ్స్లో పెట్టడానికి, తగ్గ పెట్టేసి మర్చిపోండి, కథ లాంగ్ టర్మ్కి పెట్టండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా ఉందండి? ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవని అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. మీరు ఇండెక్స్ ఫండ్ గురించి దయచేసి, ఇంకా నేను మీకు అర్థమైందని అనుకుంటున్నాను, ఫైనల్గా ఏం చెప్తున్నాను, వాడ కస్టమర్ కేర్ నెంబర్ తీసుకుని ఫోన్ చేసి అడగండి, కొంచెం హోంవర్క్ చేయండి, కొంచెం కష్టపడండి, ఎవరైనా హెల్ప్ తీసుకోండి. నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే మీలో తెలిసిన వాళ్ళు ఎవరిని ఉంటే మెసేజ్లు పెట్టండి, ఇదిగో ఇలా చేయండి ఇలా చేయండి అని, మిగతా వాళ్ళకి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్, విష్ యూ ఆల్ ద బెస్ట్. ఓకే అండి, హ్యాపీ ఇన్వెస్ట్మెంట్.